బడుగు బలహీన వర్గాల నాయకుడు దివంగత వంగవీటి మోహనరంగ 76వ జయంతి వేడుకలు మండపేట పట్టణ రంగ మిత్ర మండలి అధ్యక్షుడు పడాల సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక బైపాస్ రోడ్డులోని రంగ సెంటర్ వద్ద గల రంగ నిలువెత్తు విగ్రహానికి సతీష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ రంగ ఒక కులానికో ఒక వర్గానికో ఒక ప్రాంతానికో నాయకత్వం వహించలేదని కుల మత వర్గ భేదాలకు అతీతంగా తన సహాయార్థం వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు అండగా ఉండే నవ సమాజ స్థాపన కోసం సామాజిక మార్పు కోసం పెత్తందారి వ్యవస్థకు ఎదురు నిలిచి దోపిడీదారుల గుండెల్లో నిద్రపోయాడని అంబేద్కర్ ఆశయాలను ఆనాడే అమలు పరిచిన సామాజిక ఉద్యమకారుడు రంగా అని సతీష్ కొనియాడారు. నేటికీ వాడవాడలా ఆయన విగ్రహాలను పెడుతున్నారంటే రంగా చేసిన సేవలు పోరాటాలు ఎటువంటివో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 2 లక్షల విగ్రహాలు కలిగిన ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని రంగా ఆశయ సాధన కోసం రంగా అభిమానులు కృషి చేయాలని సూర్యచంద్రులు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడుగా రంగా నిలిచి ఉంటాడని అటువంటి నాయకుడికి భారతరత్న ఇచ్చి గౌరవించాలని సతీష్ విజ్ఞప్తి చేశారు. అనంతరం స్థానికంగా మిఠాయిలు పంపిణీ చేసి జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈరోజు సప్తర్షి వంగవీటి మోహన్ రంగ 76వ జయంతి సందర్భంగా మెట్టపేట బైపాస్ లో రంగా సెంటర్ వద్ద రంగ విగ్రహానికి రంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఘనంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే రంగా ఒక మతానికో ప్రాంతానికో కులానికో చెందిన వ్యక్తి కాదు, పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి వంగవీటి మోహన్ రంగ ఏ ఒక్కరికి ఆపద వచ్చినా ఏ టైవన్నైతే చూడకుండా ముందుండి వాళ్ళకి సాయం చేసి పోరాట యోధుడు శ్రీ సత్తర్శి వంగవీటి మోహన్ రంగ. అటువంటి వంగవీటి మోహన్ రంగ అనే కేంద్ర ప్రభుత్వం గుర్తించి రంగా గారికి మండపేట రంగామిత్ర మండలి తరపున వంగవీటి మోహన్ రంగ గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే వంగవీటి మోహన్ రంగ ఆశయాలను ఆయన యొక్క పోరాటాలను అన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకుని యువతంతా కూడా ఆయన అడుగుజాడలు నడాలని చెప్పి చేసి ఈ సందర్భంగా రంగామిత్ర ద్వారా తెలియజేస్తున్నాం.